జనాభాలో 52% ఉన్న బీసీలకు సామాజిక న్యాయం దక్కడం లేదని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు. గురువారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 75 ఏళ్లుగా బీసీలు అగ్రవర్ణాల పల్లకి మోస్తున్నారు తప్ప పల్లకి ఎక్కడానికి ప్రయత్నాలు చేయడం లేదని, ఇకపై బీసీలు అంతా ఒకే త్రాటి మీదకు వచ్చి రాజ్యాధికారం కోసం తప్పనిసరిగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో కూడా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధాని, వారు కూడా బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. అనేక సందర్భాల్లో కూడా మేము కలెక్టర్ కూడా జరిగింది, అయ్యా ప్రధానికి నరేంద్ర మోడీ గారు మీరు శాశ్వత కాలంగా ప్రధానమంత్రిగా ఉండాలి అంటే బీసీలకి చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి అనేటి విషయాన్ని కూడా వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళటం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో 27% రిజర్వేషన్ని మండల కమిషన్ సిఫార్సుని మీరు ప్రవేశపెట్టినటువంటి విషయం కూడా మీకు తెలుసు. కానీ 27%లో ఇంతవరకు కూడా 6-7% తప్పితే బీసీ వర్గాలకి విద్య ఉద్యోగ రంగాల్లో ఇంతవరకు సరైనటువంటి ప్రాధాన్యత లేకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటనని కూడా వారికి మేము తెలియజేయటం కూడా జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఒక చట్టం చేశారు, అదేవిధంగా బీసీలు కూడా ఆ విధానం మీద చట్టం చేయాలి. ఈ దేశంలో అనేక రకమైనటువంటి బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడుల్ని ప్రభుత్వాలు సరైనటువంటి రీతిలో చర్యలు తీసుకోకపోవటం వల్ల ఆత్మహత్యలు, హత్యలు, మానభంగాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా గమనించాలని చెప్పని మేము ప్రధానమంత్రి గారు కోరటం కూడా జరిగింది.